పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం దేవరకొండ రోడ్డులో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు భజన చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గ్యాస్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం ద్వారా ధరకు రెక్కలు వచ్చి సామాన్యులు జీవించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ, 7వ 8వ వార్డు శాఖ కార్యదర్శులు చింతల శోభన్, బచ్చగోని మల్లేష్, నగేష్, వెంకటేశ్వర్లు, లింగయ్య, భిక్షం, ఠాగూర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా దేవరకొండ రోడ్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో సెంట్రల్లో కూడాయిల ధరలు ప్రపంచవ్యాప్తంగా కూడాయిల ధరలు తగ్గుతున్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాస్ కూడా నియంత్రణ ఎత్తివేసి నెల 2 నెలలకోసారి గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అదనపు ట్యాక్సీలతోటే ఎక్కువ పరిస్థితి వస్తుంది తప్ప దానికి తయారీకి 25 రూపాయలు పడితే 75 రూపాయలు ట్యాక్సీలు వేస్తున్న పరిస్థితి ఉంది. అన్నిటికీ జీఎస్టీ తీసుకొచ్చి ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు జీఎస్టీ తీసుకురాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. దీన్ని పెట్రోల్ని కూడా జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి ఈ యొక్క ధరల్ని సరళీకరణ